పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులోని ఏపీ ఈపీడీసీఎల్ డివిజనల్ ఆఫీసులో రాష్ట్ర జిల్లా జేఏసీ నాయకుల పిలుపుతో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన చేపట్టారు. విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ, కొత్త సర్వీసులు రెగ్యులరైజేషన్ నిలుపుదల చేయాలని డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్థల్లోని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సహాయక ఇంజనీర్లు, విద్యుత్ కార్మికులు పాల్గొన్నారు. ఇచ్చేసినటువంటి మా యొక్క కార్మిక సోదరులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. మా యొక్క డిమాండ్స్ ముఖ్యంగా అన్నీ మేము సాదాసేదమైన డిమాండ్లే. ఏమి బాగా ఏ మనకి గవర్నమెంట్కి ఏ భారీగా ఖర్చు ఏం కాదు. ఎందుకంటే ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ కూడా అడుగుతున్నాం. అదొకటి తర్వాత గ్రేడ్ టూ జేఎల్ఎంలనే పర్మిట్ చేయమని అదొకటి అడుగుతున్నాం. అలాగే అపరిమిత మెడికల్ పాలసీని అందరికీ వర్తింపజేయలేమంటున్నాం. ఎందుకంటే ఏదైనా యాక్సిడెంట్లకి ఏమైనా జరిగితే ఏ హాస్పిటల్ తీసుకెళ్ళినా మా దగ్గర క్రెడిట్ కార్డు లేదు, లేకపోతే మన రీఎంబర్స్మెంట్ లేదంటున్నారు. కానీ యాక్సిడెంట్ అయిన వ్యక్తి ఈ హాస్పిటల్ చుట్టూ తిరిగేటప్పటికి అతను ప్రాణం ఉంటుందో ఉండదో తెలియని పరిస్థితుల్లో చాలా సఫర్ అవుతుంది. ముందు మెయిన్ మా యొక్క డిమాండ్ ఏదైనా యాక్సిడెంట్గా, ఎందుకంటే మేము చేసేది ప్రమాదకరమైన సమస్యలో పనిచేస్తున్నాం. జేఏసీ తరఫున వాళ్ళు ఇచ్చిన కార్యాచరణలో భాగంగా లంచ్ అవర్ డెమాన్స్ట్రేషను చేయడం జరిగిందండి. దీంట్లో ముఖ్యంగా మా జేఏసీ వారి కార్యక్రమంలో మేము మేనేజ్మెంట్ వారికి అడిగిన న్యాయమైన కోరికలు అండి అవి. ఒకటి, ఈపీఎఫ్ ఉన్న వాళ్ళని 99 నుంచి 2004 వరకు వాళ్ళని జీపీఎఫ్ కింద మార్చడం, తర్వాత జేఎల్ఎం గ్రేడ్ 2 వాళ్ళని రెగ్యులరైజ్ చేయటం, ఈ కొత్తగా ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ వేకెన్సీస్ అన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పి కోరటం జరిగిందండి. తర్వాత రీసెంట్గా నెల్లూరు థర్మల్ పవర్ ప్లాంట్ని ప్రైవేట్ చేయడానికి కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి మా జేఏసీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందండి. సో ఈ కార్యక్రమాలతోటి ఒక నిర్దేశిత కార్యక్రమం ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమం ప్రకారంగా జేఏసీ వాళ్ళు ఇచ్చిన 16వ తారీఖు వరకు ఈ లంచ్ అవర్